విజయవాడలో హత్యకు గురైన దివ్య తేజస్విని తల్లిదండ్రులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. క్రీస్తురాజపురంలోని దివ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి కలిసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన దివ్య చిత్రపటానికి పూలమాల వేసి హోంమంత్రి నివాళులర్పించారు. తమ బిడ్డను హత్య చేసిన స్వామిని కఠినంగా శిక్షించాలని కోరుతూ హోంమంత్రికి దివ్య కుటుంబ సభ్యులు వినతి పత్రాన్ని ఇచ్చారు. దివ్య కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని హోంమంత్రి సుచరిత హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్య తేజస్వినిపై జరిగిన హత్య ఘటన చాలా బాధాకరమన్నారు. చదువుకునే అమ్మాయిపై ఇంటికి వచ్చి దాడి చేసి చంపడం క్రూరమైన చర్య అని, ఈ సంఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. దివ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి సత్వర న్యాయం చేసేలా చర్యలు చేపడతామన్నారు. విజయవాడలో జరిగిన దివ్య హత్యోదంతం చాలా విభ్రాంతికి గురి చేసింది. సభ్య సమాజం తలదించుకుని ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమైనవి. మనం చూస్తుంటే ఎన్ని చట్టాలు చేస్తా కానీ మహిళలకు భద్రత ఇంకా కూడా అనుభవించేటువంటి విషయం మనకు తెలియవస్తూ ఉంది. నిర్భయ ఉన్నా కానీ మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా దిశను తీసుకొచ్చినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండడం అన్నది నిజంగా చాలా కలిసివేస్తున్నటువంటి విషయం. మరి తండ్రి డ్రైవర్ వృత్తి చేసుకుంటూ బిడ్డలను ఎంతో చక్కగా చదివించుకుంటూ, మరి ఆ పాప ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నటువంటి పాప మరి చాలా నిర్దాక్షిణ్యంగా 13 కత్తిపోట్లు పొడవడం అన్నది మళ్ళీ నిందితుడు తనే స్వయంగా ఆత్మహత్యకు పూనుకోవడం జరిగింది అని చెప్పడం అన్నది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఎవరైనా కానీ 13 కత్తిపోట్లు పొడుచుకోవడం అన్నది ఆత్మహత్య కోసమని ఇంతవరకు జరిగిన సంఘటనల్లో ఎప్పుడు కూడా జరగలేదు. నిందితుడు తప్పించుకోవడానికి మరి ఏదో పూర్వ పరిచయం ఉంది అని చెప్పేసి ఏవో ఫోటోలు చూపించడం కూడా జరుగుతూ ఉంది. వాస్తవానికి పరిచయం ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఇంత కాతుకానికి పాల్పడాల్సినటువంటి అవసరం ఏముంది? మరి ఆ పాప ఎవరైతే చిన్న వయసులో అంటే 17 సంవత్సరాలు ఉండుంటాయి అప్పుడు ఆ వయసుకు, తెలిసి తెలియని వయసులో ఏవైనా పరిచయాలు ఉంటే వాటిని అడ్డుపెట్టుకుని వేధించడం, మరి వేధింపులకు పాల్పడి ఈ విధంగా మరి ఆ చిన్నారిని ఈ విధంగా హత్య చేయడం అన్నది నిజంగా చాలా బాధాకరం. మరి మనకు దిశ చట్టం వచ్చింది, చట్టం చేసిన తర్వాత దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాము, దిశ యాప్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనకు ఆ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు స్వేచ్ఛగా నిర్భయంగా తల్లిదండ్రులకు ఆ బాధను చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆడపిల్లలకు మరీ ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా వేధింపులకు పాల్పడుతున్నప్పుడు తల్లిదండ్రుల దృష్టిలోకి తీసుకురావడం వల్ల వారు ఆ పాప చెప్పిన వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగింది. అంటే తల్లిదండ్రులకు బాధ పెట్టకూడదు అనేటువంటి, దీని ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను అని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి తల్లిదండ్రుల సపోర్ట్, ఎవరైనా బిడ్డలను వేధింపులకు గురి చేస్తున్నారు అంటే అందులో మీ తప్పెంతుందని ప్రశ్నించకుండా వాళ్ళకి అండగా ఉండి, మరి ఎవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు ఇంట్లో చెప్తే ఏమవుతుందో, మరి
వాళ్ళ తల్లిదండ్రులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న భయంతో కూడా తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకువెళ్లకుండా లోపల బాధపడుతూ ఉండేటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. మనం ఈ దిశ చట్టం తీసుకొచ్చిన తర్వాత చట్టం అమల్లోకి రాకున్నప్పటికీ కూడా ఎవరైతే విజయవాడలో చిన్నారిని హత్య చేసి పాశవికంగా దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారో అతనికి మనం దిశ చట్టం ద్వారా ప్రత్యేకంగా విచారణ జరిపి అతనికి ఉరిశిక్ష వేయించడం కూడా జరిగింది. మరి ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో ఇతని మీద మరి 302 సెక్షన్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ మరి అదేవిధంగా ఆత్మహత్యకు పాల్పడినందుకు 304 సెక్షన్స్ కూడా వేయడం జరిగింది. మరి హాస్పిటల్ నుండి విడుదలైన వెంటనే మనం వెంటనే విచారణ చేసి అతనికి కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు విచారణ పట్ల ఈ సంఘటన పట్ల చాలా దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఇలాంటి మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరగకూడదని ఎంతో చిత్తశుద్ధితో మన రాష్ట్రంలో దిశ చట్టాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఎవరైతే తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి తక్షణ న్యాయం అయితే ఏదైతే ఉందో అది అమలు పరిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి వీళ్ళ కుటుంబానికి బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో మరి ఆ బిడ్డను కోల్పోయి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి తల్లిదండ్రులను చూస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్క ఆడపిల్ల మీరు తక్షణమే డైల్ 100 కానివ్వండి, 112 181 నెంబర్స్ డైల్ చేసే విధంగా, లేదంటే దిశ యాప్ మీరందరూ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా సాయం పొందే విధంగా కూడా మీరందరూ తెలుసుకోవాలని కూడా ఆడపిల్లల్ని కోరుకుంటా ఉన్నాము. అంతేకాకుండా